వెల్కమ్ టు తుపాకీ ఫిలిమి టాలీవుడ్ రీడింగ్ యంగ్ హీరోలు రామ్ చరణ్ కూడా ఒకరు తండ్రికి తగ్గ తనియుడు ఎంత ఎదిగినా వదిగి ఉండే మనస్తత్వం అంటూ ఇప్పటికే చాలామంది బిర్దులు ఇవ్వడం చూసాం ఇటీవలే త్రిపులార్ సినిమాతో అతని నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు రావడం చూశాం జపాన్లో కూడా త్రిపులర్ సినిమా రిలీజ్ చేశారు అక్కడ కూడా సినిమాకి రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లకు మంచి ప్రశంసలు దక్కాయి ఇప్పటికే రామ్ చరణ్ నటన విషయంలో ప్రవర్తన విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు ఇండస్ట్రీలో కూడా చాలామంది రామ్ చరణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే అది రామ్ చరణ్ కెరీర్లో పదిహేనవ చిత్రం కావడం కూడా విశేషం ఇప్పటికే ఆర్సీ ఫిఫ్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చిత్రీకరణ జరుగుతుంది అయితే శంకర్ అటు కమల్ హాసన్ తో ఇండియన్ టూ ఇటు రామ్ చరణ్తో తో ఆర్సీ ఫిఫ్టీన్ లా సినిమాలను తెరకెక్కిస్తున్నారు అందుకే సినిమా రిలీజ్ డేట్ కూడా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు అయితే సినిమా నుంచి కనీసం అప్డేట్స్ కూడా రావడం లేదంటూ ఫ్రాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటీవలే కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయి అవి వైరల్ అయిన విషయం తెలిసిందే అధికారికంగా మాత్రం అప్డేట్స్ రావడం లేదు శనివారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి రామ్ చరణ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు అక్కడ అక్షయ్తో కలిసి చెర్రి స్టెప్పులు వేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి అక్షయ్కి టాలీవుడ్ సాంగ్స్కు స్టెప్పులు కూడా నేర్పించాడు అక్షయ్తో కలిసి టాలీవుడ్ క్లాసిక్ హిట్ సాంగ్స్కి రామ్ చరణ్ డాన్స్ చేశాడు అక్కడ చెర్రీని ఆర్సీ ఫిఫ్టీన్ పై ప్రశ్నించారు డైరెక్టర్ శంకర్ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు అందుకు చెర్రీ శంకర్ గారిని నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నేను డైరెక్టర్ శంకర్ అభిమానిని ఆయనతో సినిమా చేయడం అనేది నా డ్రీమ్ ఈ సినిమాతో ఆ డ్రీమ్ నెరవేరుతోంది అప్డేట్స్ విషయం మాత్రం ఆయనకే తెలియాలి నేను కూడా అందరిలాగానే ఎదురు చూస్తున్నాను రెండు రోజుల్లో ఓ సాంగ్ షూటింగ్ కోసం న్యూజిలాండ్ వెళ్తున్నాం ఈ విషయం మాత్రం చెప్పగలను అంటూ రామ్ చరణ్ ఇచ్చాడు